ఇప్పుడు స్వర్గసీమ హాఫ్ ఏకర్ వన్ ఏకర్ ఫామ్ ల్యాండ్స్ కూడా విక్రయిస్తుంది. రిసార్ట్ సౌకర్యం, స్విమ్మింగ్ పూల్ అదనపు ఆకర్షణ. ఒక్కసారి విజిట్ చేయండి స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 17కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సిఐడిని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు తరఫున దమ్మాలపాటి, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించగా సిఐడి తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. స్కిల్ కేసులో ఏసీబీ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫు లాయర్లు మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 17కు వాయిదా వేసింది. మరోవైపు చంద్రబాబుకు హైకోర్టులో ఊరట దక్కింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోమవారం వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని ఆదేశించింది. అంగళ్ళు కేసులో గురువారం వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కేసుల్లో విచారణకు సహకరిస్తామని తెలిపారు. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్లో ఉందని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చంద్రబాబుకు రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు పీటీ వారెంట్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో పిటిషన్లు విచారణలో ఉన్నందున పాస్ ఓవర్కు అనుమతించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. దీనిపై స్పందించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పాస్ ఓవర్కు అనుమతిచ్చారు. ఇదే కేసులో మాజీ మంత్రి నారాయణ 41A నోటీసు విచారణ ముగిసింది. న్యాయమూర్తి కేసును డిస్పోజ్ చేశారు. కొత్తగా నోటీసులు ఇవ్వాలని సిఐడిని ఆదేశించారు.